Hey there. Subscribe to my channel. And also press this bell icon. స్ట్రెయిన్ వైరస్ వచ్చింది కదరా కరోనా పోయి దానికి వ్యాక్సిన్ కనిపెట్టడానికి వెళ్తున్నా పిన్ని బాటిల్ ఎందుకు పిన్ని వ్యాక్సిన్ నింపడానికి రా బాటిల్లో వ్యాక్సిన్ నింపుదామని సరే సరే ఓకే అయితే పిన్ని ప్రయోగశాలలో కదా కనిపెట్టేది నువ్వేంది అడవిలో కనిపెడుతున్నావు అరే తెంగరి నీకేం తెలుసురా ప్రయోగశాల అంటున్నావు అడవిలో అడవి చెట్ల నుండి అడవిలో ఉన్న మూలికలు వాటి నుండి పూర్వకాలంలో ఋషులు మహారుషులు ఎంతో ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి చేసి ఆయుర్వేదిక మందులన్నీ కనిపెట్టింది అడవి చెట్ల నుండేరా అందుకే ఆ కరోనా వైరస్ అంటున్నారు కదా సెకండ్ వేవ్ వస్తుంది కదా స్ట్రెయిన్ వైరస్ అవును కోసం ఈ మూలికల్లో ఏమన్న ఉంటదేమోనని వెతుకుతున్నారా సరే పిన్ని ఈ అడవి చూసారు కదా ఎలా ఉందో ఈ అడవిలో నేను పెద్ద సాహసమే చేశాను ఈ అడవిలో జంతువులు ఏముంటాయో కూడా మనకు తెలియదు అయినా సరే నేను స్ట్రెయిన్ వైరస్ కి వాక్సిన్ కనుక్కోవడానికి సాహసం చేసి వెతుకుతూ ఉన్నాను అలా అడవిలో వెతుకుతూ వెతుకుతూ వెళ్తూనే ఉన్నాను ముందుకి అలా వెళ్తూ వెళ్తూ ఉన్నాను ఎక్కడైనా ఏదైనా మొక్క కనిపిస్తుందేమోనని ప్రతి ఒక్క మొక్కని కూడా పరీక్షించి చూస్తూ ఉన్నాను ఇక్కడేదో మొక్కలు కనిపిస్తున్నాయి చూద్దాము ఇది ఎలా ఉందో చూస్తున్నాను ఈ మొక్కలో ఏమైనా కనిపిస్తుందేమో నాకు వాక్సిన్ అనేసి కానీ చూశాను అక్కడ కూడా ఏమీ కనిపించలేదు కానీ పై నుండి ఒక అరుపు వినిపించింది అరుపు ఏంటంటే ఇక్కడ అడవిలో ఉన్నే కొండముచ్చు అరుపు అన్నమాట అది నాకు చాలా భయం వేసింది అలానే ఆగిపోయాను హాయ్ వివర్స్ వెల్కమ్ టు పద్దు లైఫ్ స్కిల్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని నేను ప్రతిరోజు దేవుణ్ణి కోరుకుంటాను ఈ అడవి ఏంటో అనుకుంటున్నారా ఏం లేదబ్బా అడవి గురించి మీకు చెప్దామని చెప్పేసి అడవి వల్ల ఉపయోగాలు ఏంటో చెబుదామని అడవికే వచ్చాము ఇక్కడ చూస్తున్నారు కదా ఎత్తైనటువంటి ఈ కొండలు ఏంటంటే మనకి మేఘాలు వస్తాయి కదా ఆ మేఘాలు చల్లబరిసి మనకి వర్షంలా పడేలా చేస్తాయన్నమాట ఇంకొకటి ఏంటంటే ఈ అడవిలో ఉన్నటువంటి చెట్లు ఉన్నాయి కదా ఆ చెట్ల వల్ల ఏంటంటే ఆ చెట్లంతా కూడా కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ని మనకి రిలీజ్ చేస్తాయి ప్లస్ ఇంకేంటంటే వాతావరణాన్ని బాగా చల్లబరుస్తాయి ఇంకొకటి ఏంటంటే వర్షాలు పడటానికి మనకి చెట్లు చాలా ఉపయోగపడతాయన్నమాట అడవిలో ఉన్నటువంటి చెట్లల్లో రకరకాలైనటువంటి ఆయుర్వేదిక మెడిసిన్ ఉంటుంది ఈ అడవి చాలామందికి అంటే చాలామందికి ఒక జీవనోపాధిగా ఉంటుంది ప్లస్ జంతువులకి పక్షులకి మరి పాకేటువంటి జంతువులకి అన్నిటికీ కూడా ఏ టు జెడ్ ఈ అడవి ఒక నివాస స్థలంగా అన్నిటికీ కూడా ఉంటుందన్నమాట మనం చెప్పుకున్నాము ఇందాక నేను జోకుగా అన్నాను స్ట్రెయిన్ వైరస్కి మెడిసిన్ అని కానీ నిజమే పూర్వకాలంలో ఋషులు మహారుషులు అందరూ కూడా చక్కగా ఈ అడవుల్లోనే అడవిలో దొరికేటువంటి మూలికలతోనే చక్కగా మనకి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అనేవి తయారు చేయడం జరిగింది ఇప్పుడు కూడా ఆ మెడిసిన్స్ అనేది మనం వాడుతూ కూడా ఉన్నామన్నమాట అయితే అది అడవి వల్ల ఉపయోగాలు పైగా అడవిలో దొరికే కలప మనకి వంట చెరుకుగా ఉపయోగిస్తాము అడవిలో దొరికే ఈ చెట్లకు సంబంధించిన కలపని మనము ఇల్లు కట్టుకోవడానికి కలపలాగా వాటికి వాడతారు కదా దానికి ఉపయోగపడతాయి ప్లస్ ఇంకా అడవుల్లో దొరికేటువంటి రకరకాలైన ఫ్రూట్స్ కూడా మనము తింటూ ఉంటాము ఇంకా పెద్ద పెద్ద అరణ్యాల్లో అయితే ఇంకా మంచిగా చాలా మనకి మానవాళికి ఉపయోగపడేటువంటి అడవులు చాలా ఉన్నాయన్నమాట పెద్ద పెద్ద అరణ్యాలు అది అడవుల వల్ల ఉపయోగాలు అయితే ఈ పిల్లలందరికీ కూడా చెప్పండి అడవుల వల్ల ఏంటి ఉపయోగాలు అనేది పిల్లలకి చూపించండి చక్కగా ఇది ఒక రేగు చెట్టు అనుకుంటా రేగు పళ్ళు రకరకాల జామ పళ్ళు మరి కలే పళ్ళు ఇంకా జానకాయలు అని ఉంటాయి చిన్న చిన్నవి ఆ జానపళ్ళు అలా చాలా ఉంటాయి అన్నమాట అడవిలో బలుసు పళ్ళు అట్లా చాలా రకాల ఫ్రూట్స్ అయితే దొరుకుతాయి సరే ఈ సీజన్లో ఏంటంటే మనకి అడవి ఆకులన్నీ ఎండిపోయినాయి సమ్మర్ సీజన్ కాబట్టి ఇలా మనకి కనిపిస్తూ ఉందన్నమాట కానీ అదే వర్షాకాలం శీతాకాలం అయితే చాలా గ్రీనరీగా చాలా బాగుంటుంది అన్నమాట
ఇదేంటంటే ఈ బండ పిడుగుబడి బండ అంటారు దీన్ని అప్పట్లో ఈ బండ పైన పిడుగుబడిందంట అట్లా పిడుగుబడి రెండుగా కట్ అయ్యిందన్నమాట అది విషయం ఈ బండకి సంబంధించి అది అడవుల వల్ల ఇంకా చాలా ఉపయోగాలు మనకి తెలియని ఎన్నో ఉన్నాయి విషయాలైతే నింపడానికి కాదు వాటర్ బాటిల్ ఇది అడవి కదా వాటర్ అయితే అని బాటిల్ అంట తీసుకొచ్చుకున్నాము అది విషయం అయితే కొంత జోకే ఎవరు ఏమి అనుకోవద్దు ఫస్ట్లో కొన్ని అట్లా ఎంటర్టైన్మెంట్ కోసం వాడినయే ప్లస్ అడవిలో ఉన్న మూలికలన్నీ కూడా చాలా మంచిదబ్బా ఏంటంటే మాకు ఒకళ్ళు చెప్పేవాళ్ళు మాకు అంతకుముందంట కట్టెల కోసం వాటి కోసం ఆ పైన కొండ ఎక్కారంట గొడ్డలి చెట్టు నరుకుతుంటే గొడ్డలి కాలికి తగిలింది అంట బాగా బ్లడ్ వచ్చేసి చాలా తెగిపడి పెద్ద గాయమైతే ఆ కొండ దిగి వచ్చేసరికల్లే ఆకులు ఉంటాయి కదా చెట్లది ఆ ఆకు ఈ ఆకు ఆ చెట్ల అన్ని రకరకాల ఆకులు అయితే రెండు చేతుల మధ్యలో ఇలా నలిపేసి పిండి ఆ గాయం పైన పోస్తే కొండ దిగొచ్చేసరికి గాయం మానిపోయిందంట అట్లా అడవిలో మనకు తెలియని ఎన్నో రకాల మూలికలు అనేవి మనకి ఉంటాయన్నమాట అది విషయం అంటే మనకి అడవుల్ని మన మనుషులు ఏం చేస్తున్నారు మన మానవాళి వాళ్ళ అవసరాల కోసం అడవుల్ని నరుకుతూ ఉన్నారు అన్నమాట అడవిలో ఉన్న చెట్లని నరకడము కొండల్ని క్వారీలాగా ఉపయోగించి వాటిని తవ్వడము బండల్ని పగలగొట్టడము చిప్స్ లాగా తయారు చేసి వాడుకోవడము ఇలా అన్నీ చేస్తూ ఉన్నారు దానివల్ల ఏంటంటే వాతావరణంలో కొంత మార్పు అనేది కూడా జరిగి మనకి వర్షాలు కూడా కొంచెం తక్కువ పడుతున్నాయి ఎందుకంటే అడవులన్నీ కూడా అంతరించిపోతున్నాయి వాటి వల్ల మనకి ఈ వాతావరణంలో మార్పు అనేది జరుగుతూ ఉందన్నమాట కానీ అడవులు మనం సంరక్షించుకుంటే మనకి చాలా మంచిదన్నమాట వర్షాలు బాగా పడతాయి పంటలు బాగా పండుతాయి మన జీవనోపాధి చాలా బాగుంటుంది అడవిలో ఉన్నటువంటి అన్ని రకాల మూలికలు అవన్నీ కూడా మనం కనిపెట్టి కనుక మనం వాడుకున్నట్లయితే ఆయుర్వేదిక్ మెడిసిన్ లాగా చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట అది విషయం ఈరోజు వీడియో అయితే అది ఫ్రెండ్స్ మరి మన వీడియోని మొదటి నుండి చివరి వరకు చూడండి వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్ సెలెక్ట్ చేసుకోండి నేను పెట్టే వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామా